ABN Entertainment YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. పోయినేడాది చిత్రలహరి, ప్రతిరోజు పండుగే సినిమాలను ప్రేక్షకుల ముందు నిలిపిన సాయి తేజ్ ఈ సంవత్సరం సోలో బ్రతికే సో బెటర్ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. కోవిడ్ ప్రభావం తరువాత డైరెక్ట్ థియేటర్లలో విడుదల కాబోతున్న కాస్త పెద్ద సినిమా ఇదే. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న ఈ చిత్రం థియేటర్లలో రాబోతోంది. అయితే తాజాగా నిర్మాతల మండలి నిర్ణయంతో సోలో బ్రతికే సో బెటర్ అనుకున్న సమయానికి వస్తోందా రాదా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. వర్చువల్ ప్రింట్ ఫీజ్, కంటెంట్ ట్రాన్స్పోర్ట్ ఫీజు వంటి వాటిపై కోత కొయ్యాలని, థియేటర్ యాజమాన్యాలే ప్రొజెక్టర్లను కొనుగోలు చేయాలని, ఇలాంటి డిమాండ్లు నిర్మాతల వైపు నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఎగ్జిబిటర్తో సత్సంబంధాల ద్వారా తమ ఖర్చు తగ్గించుకునేందుకు నిర్మాతలు ప్రతిసారి కొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. లేటెస్ట్ గా ప్రొడ్యూసర్స్ తరపు నుంచి అలాంటి ప్రపోజల్సే వచ్చాయి. మరి అవన్నీ కొలిక్కొస్తేనే గాని సోలో బ్రతికే సో బెటర్ కి లైన్ క్లియర్ అవుతుందా అనేది కీలకంగా మారింది. మరోవైపు సుప్రీం హీరో సాయి ధరమ్ సినిమాల స్పీడ్ పెరుగుతూనే ఉంది. సోలో బ్రతికే సో బెటర్ తరువాత దేవకట్ట దర్శకత్వంలో ఒక చిత్రాన్ని లైన్ లో పెట్టిన సాయి, ఆ తర్వాత సుకుమార్ రైటింగ్స్ లో నూతన దర్శకుడు కార్తిక్ దండు దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. మిస్టిక్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఆ చిత్రంలో కీర్తి సురేష్ ని కథానాయికగా పరిశీలిస్తున్నారట. అలాగే కృష్ణవంశీ శిష్యుడితో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సాయి. మొత్తం మీద చిత్రలహరి, ప్రతిరోజు పండుగే వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న సాయి తేజ్ కి సోలో బ్రతికే సో బెటర్ ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి. ABN Entertainment YouTube channel సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.